ఐపీఎల్లో విరాట్ కోహ్లీ పూర్ ఫామ్లో ఉన్నాడు. ఒక్క ఐపీఎల్ మాత్రమే కాదు, అంతర్జాతీయ క్రికెట్లోనూ దాదాపు రెండున్నరేళ్లుగా నిరాశపరుస్తున్నాడు. పరుగులు చేయలేకపోతున్నాడు, దారుణంగా విఫలమవుతున్నాడు, భారీ అంచనాల మధ్య బరిలో దిగుతూ ఫెయిల్ అవుతున్నాడు. ఒకప్పుడు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ మీద కూడా భారీగా ఎక్స్పెక్టేషన్స్ ఉండేవి. క్రీజ్లోకి దిగాడంటే భారీ స్కోర్లు చేయాలని అభిమానులు కోరుకునేవాళ్లు. మాస్టర్ విఫలమైతే చాలా డిసప్పాయింట్ అయ్యేవాళ్లు. ఇప్పుడు విరాట్ విషయంలోనూ అదే జరుగుతోంది. కొన్నేళ్లుగా కోట్లాది మంది అభిమానుల అంచనాల మధ్యే కోహ్లీ ఆడుతున్నాడు. ప్రతిసారి ఆ ఎక్స్పెక్టేషన్స్ అందుకోవడం కష్టం. గతంలో విరాట్ కన్సిస్టెంట్గా పరుగులు చేసేవాడు, అదే జోరులో అనేక రికార్డులను అందుకున్నాడు. అయితే ఇప్పుడు టైం కలిసి రావడం లేదు. టచ్లో ఉన్నట్టే కనిపిస్తున్నా భారీ స్కోర్లు చేయలేకపోతున్నాడు. సీజన్లో ఓ హాఫ్ సెంచరీ చేసినా తన రేంజుకు తగినట్టుగా ఆడలేకపోతున్నాడు. ప్రత్యర్థి బౌలర్లకు ఈజీగా వికెట్ పారేసుకుంటున్నాడు. సాదాసీదా బంతులకు కూడా అవుటైన సందర్భాలు ఉన్నాయి. ఇదే ఇప్పుడు విరాట్ ఫ్యాన్స్ను డిసప్పాయింట్ చేస్తోంది. అయితే అంతర్జాతీయ క్రికెట్లో కోహ్లీ కింగ్ లాంటివాడు, అందుకే ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు. ప్రతిసారి భారీ స్కోర్లు చేయడం ఎవరికైనా కష్టమే. లెజెండ్స్ అనిపించుకున్న ప్లేయర్లు కూడా కెరియర్లో టఫ్ టైంను ఫేస్ చేశారు. ఇప్పుడు విరాట్ కూడా అలాంటి టఫ్ టైంనే ఫేస్ చేస్తున్నాడు. అందుకే కోహ్లీకి కొంత టైం ఇవ్వాలని కొందరు మాజీలు సూచిస్తున్నారు. స్టార్ ప్లేయర్ స్టేటస్ ఉన్న కోహ్లీలా ఒత్తిడిని తట్టుకోవడం ఎవరికైనా కష్టమే అంటున్నారు. ఆ మాటకు వస్తే కోహ్లీలా ఉండటమే కష్టమని తేల్చేస్తున్నారు. తీవ్ర ఒత్తిడిలోనూ సహచర ప్లేయర్లను ఎంకరేజ్ చేస్తున్న తీరుకు సలాం కొడుతున్నారు.